సరికొండ మండల కేంద్రంలోని ప్రతిభ పాఠశాలలో బుధవారం రోజు మహాత్మా గాంధీ భారత రెండవ ప్రధాని భారతరత్న లాల్ బహదూర్ శాస్త్రి జయంతిని పురస్కరించుకొని వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. పాఠశాల డైరెక్టర్ స్వాతి గణేష్ భారతదేశ స్వతంత్ర పోరాటంలో గాంధీ అనుసరించిన శాంతి అహింస సత్యం ఈ మూడు మార్గాల ద్వారా మాత్రమే సాధించారని వారు గుర్తు చేశారు. ప్రపంచంలో మరే దేశం ఇలాంటి పద్ధతిలో అహింస మార్గంలో స్వాతంత్రం పొందలేదని గుర్తు చేశారు. అలాగే దేశ రెండవ ప్రధాని అతి సాధారణ కుటుంబం నుండి వచ్చిన లాల్ బహదూర్ శాస్త్రి దేశం ఆర్థికంగా చాలా గడ్డుకాలంలో ఉన్నప్పుడు వ్యవసాయ రంగంలో అనేకమైన మార్పులు తీసుకువచ్చి జై జవాన్ జై కిసాన్ అన్ని నినదని ఇచ్చి రైతులలో స్ఫూర్తి నింపిన మహానుభావుడు శాస్త్రి బహదూర్ అని హెడ్ మాస్టర్ పుల్లూరు అశోక్ అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఉన్నారు.